సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనము యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను రెండవ వచనం ఇజ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ధన ఒక్కొక్క పితరుల కుటుంబమునకు నొక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయుము మూడవ వచనం లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్ర ఉండవలెను నాలుగో వచనం నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను ఐదవ వచనం అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిరిగి చిగిరించును ఇజ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును వచనం కాబట్టి మోషే ఇజ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి ఇచ్చిరి అహరోను కర్రయ్యు వారి కర్రల మధ్య నుండెను ఏడవ వచనం మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో యహోవా సన్నిధిని ఉంచెను ఎనిమిదవ వచనం మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను తొమ్మిదో వచనం మోషవాస్ సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇజ్రాయేలీలందరి ఎదుటికి తేగ వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రలు వారు తీసుకొని పదోవచనం అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనములు ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారిని సనుగులను కేవలము అనచ్చి మాన్పివేసిన వాడమౌదువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అలాగుననే చేసెను పన్నెండవ వచనం అయితే ఇజ్రాయేలీలు మోషేతో ఇట్లానే రీదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతీమి మేమందరము నశించిపోతీమి పదమూడవ వచనం యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చర్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి